మిత్రమా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేయాలన్నది అన్నటువంటి ప్రొసీజర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో పొందుపరచబడింది ఆ ఒక వ్యక్తిని ఏ విధంగా అరెస్ట్ చేయాలన్న విషయంలో ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏ విధంగా అయితే పొందుపరచబడిందో ఆ విధంగా మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంది అయితే ఈ విధంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ వారు వారి యొక్క పరిధిని దాటి ప్రవర్తించడం వారి అధికారాలను దుర్వినియోగం చేయడం ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో గౌరవ హానరబుల్ అపెక్స్ కోర్టు సుప్రీం కోర్టు వారు డికే బసు కేసులో అరెస్ట్ సమయంలో ఇటువంటి నియమ నిబంధనలు పాటించాలని ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చారు ఇప్పటికీ అదే జడ్జిమెంట్ ని పోలీస్ వారు అరెస్ట్ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు పాటించకపోతే దానిపై న్యాయవాదులుగా మేము కోర్టు వారు కూడా స్పందించడం జరుగుతుంది అయితే ఇది డికే బసు కేసులో ఒక వెర్షన్ అలాగే ఒక 498 ఇలాంటి సెక్షన్స్ వచ్చేసరికి ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అన్న ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ను కూడా మనం ఫాలో అవడం జరుగుతుంది అది కూడా సెటిల్డ్ లా అయినటువంటి ఈ సెటిల్డ్ జడ్జిమెంట్ అయినటువంటి ఎపెక్స్ కోర్టు వారి జడ్జిమెంట్ ని బేస్ చేసుకుని వచ్చినటువంటి జడ్జిమెంట్ లోనే ఒక కొంత వేరియేషన్ తో 498 కేసులో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నది కూడా అందులో పొందుపరచబడడం జరిగింది సో ప్రతి విషయాన్ని మన భారతీయ చట్టాల్లో పొందుపరచడం జరిగింది ఎవ్వరూ కూడా చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుని ప్రవర్తించేటటువంటి హక్కులు పోలీసులకు లేవు లాయర్లకు లేవు మరి ఇతర నాయకులకు లేవు అలాగే కోర్టు కూడా హానరబుల్ కోర్ట్స్ కూడా ఆ ప్రొసీజర్ ప్రకారమే ముందుకు పోతాయి సో కోర్టులు కోర్టులే అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాలే ఒక ప్రొసీజర్ ని ఖచ్చితంగా ఫాలో అవుతూ ప్రజలకు న్యాయాన్ని అందించేటటువంటి దిశగా ముందుకు పోతున్నప్పుడు ప్రభుత్వాల్లో ఒక భాగం అయినటువంటి పోలీస్ శాఖ కొన్ని చట్టాలను వాళ్ళ చేతిలోకి తీసుకుని కొంతమంది పోలీసులు మాత్రమే ఇప్పుడు మన అందరి పోలీసులు ప్రతి ఒక్క పోలీసు తప్పు చేస్తున్నారని మనం మాట్లాడకూడదు ఎంతో మంది అధికారులు పోలీసులు ఎంతో సేవ చేస్తూ మిత్రమా కొంతమంది పోలీసులు మాత్రమే కొంతమంది పోలీసులు మాత్రమే ఈ విధమైనటువంటి చర్యలకు దుర్చర్యలకు పాల్పడడం వల్ల యావత్ పోలీస్ శాఖకే ఒక తీరని మచ్చగా మారిపోతుంది సో మనం ఎవరైతే తప్పు చేశారో వారిని మాత్రమే ఖండించాలి మొత్తం వ్యవస్థనే ఖండించకూడదు ఎందుకంటే ప్రతి వ్యవస్థలోనే మంచి చెడు మిళితమై ఉన్నాయి సో ఒక చెడు వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఆ వ్యవస్థ సంఘానికి వ్యవస్థ మొత్తానికే చెడ్డ పేరు వస్తున్నప్పుడు ఏదైతే చెడు వస్తుందో ఆ చెడుని మాత్రమే ఖండించాలి తప్ప మొత్తం వ్యవస్థనే ఖండించకూడదు ఒక శాఖలో ఒక న్యాయ వ్యవస్థలో కానీ ఒక న్యాయవాద వృత్తిలో కానీ లేదా ఒక జర్నలిజం లో కానీ ఒక పోలీస్ శాఖలో కానీ లేదా డాక్టర్ వృత్తిలో కానీ ఎవరైతే తప్పుగా ప్రవర్తిస్తారో వారిని మాత్రమే ఖండించాలి తప్ప ఎంటైర్ ఆ యొక్క శాఖలను కానీ ఆ యొక్క వృత్తులను కానీ మనం ఖండించకూడదు మనకు తెలుసున్నటువంటి మన పరిజ్ఞానం ప్రకారం సో ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించుకుంటున్న విషయం ఏంటంటే డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ లో పోలీసులు ఎందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శించారు మిత్రులారా పోలీసులు నిజంగా ఒక వ్యక్తి తాగేసో లేకపోతే ఇంకోటో ఏదైనా వేరే కారణం ఇచ్చా రోడ్లపైకి వస్తే అతను ఆ విధంగా ట్రీట్ చేస్తారా ఆ విధంగా అతన్ని ఖండిస్తే ఆ విధమైనటువంటి దాడికి పాల్పడతారు సో పోలీసులు ఖచ్చితంగా చట్టాలకు లోబడి పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సదరు పోలీసులపైనే కాకుండా యావత్ ఏపీలో ఉన్నటువంటి అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లకు కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఈ విషయంలో ఉంది మిత్రులారా లాక్డౌన్ సందర్భంగా భారత ప్రభుత్వం ఎక్కడా కూడా భారతీయ శిక్షా సమితి గాని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ని గాని నేర విచారణ ప్రక్రియ సమితి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను కూడా ఎక్కడా మేము ఈ లాక్డౌన్ కాలంలో రద్దుపరుస్తున్నామని ఎక్కడా భారత ప్రభుత్వం ప్రకటించలేదు అయినప్పటికీ కొంతమంది దేశవ్యాప్తంగానే అనేక రాష్ట్రాలకు చెందినటువంటి పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు ఇది ఒక్క ఏపీలోనే జరగదు
దేశ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థలో ఆయా రాష్ట్రాల పోలీస్ వ్యవస్థలో సుమారు 90% మంది పోలీసు సిబ్బంది వారి కుటుంబాలను త్యాగం చేసి వారి పిల్లలను త్యాగం చేసి వాళ్ళ బంధువులను త్యాగం చేసి వాళ్ళ తల్లిదండ్రులను త్యాగం చేసి ప్రజలకు అత్యంత క్రియాశీలకమైనటువంటి సేవలు అందించిన తరుణంలో అక్కడక్కడ ఇలాంటి చెదురుమదురు ఘటనల వల్ల యావత్ పోలీస్ శాఖకే తీరన మచ్చలుగా మారిపోయి మిత్రులారా ఈరోజు ఈ డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కాబోతుందని నేను భావిస్తున్నాను. ఇలాంటి కేసులలో కోర్టులు ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందించి సామాన్యుడికి సైతం మేమున్నాం, సామాన్యుడికి సైతం భారత ఇండియన్ జ్యుడిషియరీ, సామాన్యుడికి సైతం న్యాయ వ్యవస్థ అనేది ఎప్పుడు వెన్నంటి ఉంటుంది, న్యాయం కోసం సామాన్యుడి కోసం పోరాడుతుంది అని చెప్పి తెలియపరచడంలో ఏపీ హైకోర్టు తన వంతు పాత్ర పోషించి సామాన్యుడి జీవితానికి భరోసా ఇచ్చిందని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. మిత్రులారా, చివరిగా డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆ దాడి పట్ల తీవ్ర నిరసన తెలియపరుస్తూ పోలీస్ శాఖలో అంకిత భావంతో సేవాభావంతో పనిచేసే పోలీసులందరికీ సెల్యూట్ చేస్తూ ఇలాంటి దాడులకు దుచ్చరిలకు పాల్పడేటటువంటి పోలీసుల తీరుని ఖండిస్తూ మీ ప్రజాసైన్యం శివశంకర్. దిస్ ఈస్ ప్రజాసైన్యం న్యూస్ అండ్ లా ఛానల్. ఫర్ ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ 9885 90959.